ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న పుష్ప 2 సినిమాపై టాస్క్ ఫోర్స్ మాజీ ఐజీ డాక్టర్ ఎం కాంతారావు స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో నివారించడంలో, విలువైన సంపదలను కాపాడంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది త్యాగాలను, కృషిని గుర్తించాలని సూచించారు. పుష్ప 1 సినిమాలో పోలీస్ సిబ్బంది తీరును కొన్ని సంఘటనల్లో వ్యతిరేకంగా చూపించారని, అవి వాస్తవ విరుద్ధమని తెలిపారు. సినిమాలో టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ సిబ్బంది పనితీరును చూపిస్తే బాగుంటుందని, స్మగ్లింగ్ అరగట్టడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి భారత పౌరుడిగా సినిమాలో చూపించాలని విన్నవించారు. కించపరిచే విధంగా కానీ, లేకపోతే ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరినే కానీ ఈ స్మగ్లింగ్ ప్రక్రియలో త్యాగాలు చేసే సిబ్బంది కానీ అధికారులు కానీ ఇంకా వ్యవస్థలను కానీ కించపరచకుండా మంచిగా పబ్లిక్ కి చక్కటి మెసేజ్ వెళ్లే విధంగా వారు పుష్ప 2 సినిమా తీస్తారని నేను భావిస్తున్నాను. అలాగే వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వాస్తవ విరుద్ధంగా చేసి పబ్లిక్ లో వ్యవస్థల గురించి కించపరిచే విధంగా చేయడం మంచిది కాదు. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే స్మగ్లింగ్ లాంటివి అరికడతాయి, చెట్లన్నీ కాపాడబడతాయి. లేకపోతే మన రాయలసీమలో ఉన్న చెట్లన్నీ కూడా అంతరించిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పుష్ప 1 సినిమాలో మొట్టమొదట దాంట్లో పోలీసు అంటే టాస్క్ ఫోర్స్ కానీ ఇవి కానీ అంటే ఒక కరప్ట్ టైప్లోనూ లేకపోతే కనుక ఓ నెగిటివ్గా పబ్లిక్ ఇమేజ్ ఏర్పడడానికి విధంగా కొన్ని సీన్స్ కొన్ని పెట్టడం జరిగింది.